పటాంచెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడ మహిపాల్ రెడ్డి అత్యంత అవినీతిపరుడని అక్రమంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పటాంచెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార రోడ్ షో కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రోడ్ షోకు వేలాది జనం తరలిరావడంతో ఇస్నాపూర్ చౌరస్తాలో ఘటం బలమని శ్రీశైలం ద్వారంలో నిర్వహించిన సభకు జనసంద్రంగా మారిపోయింది. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గూడెం మహిపాల్ రెడ్డిని తన తమ్ముడితో కలిసి చేసిన అక్రమాలు, అసైన్డ్ భూముల కబ్జాలు రౌడీజాన్ని రూపుమాపుతామని అన్నారు. 2014 కంటే ముందు మహిపాల్ రెడ్డి ఆస్తులు స్థితిగతులు పరిశీలించాలని కోరారు. కాటా శ్రీనివాస్ గౌడ్ వైపు ధర్మం ఉంటే మహిపాల్ వైపు అధర్మం ఉందని అభిప్రాయపడ్డారు. కాటా శ్రీనివాస్ కు అశేష జనాదరణ ఉందని, ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో 9:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మదని గుర్తు చేశారు. పటాంచెరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ పటాంచెరు ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ గారు పెద్దలు తెలంగాణ రాష్ట్రంలోనే నీతికి నిజాయితీకి మారు పేరు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో ఉంటూ ప్రజలు నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అనే ఆదర్శంగా ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మండల వెంకటేశ్వరరావు గారు లేదా ఏఐసీసీ నాయకులు పటాంచెరు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి కాటా సీమను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గెలిపించడానికి సంపూర్ణ మద్దతు పలికినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు పడి కూడి నీళ్ళ ట్యాంక్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఓలమాలు నేర్పించిన పాఠశాల, నువ్వు చదువుకున్న డిగ్రీ కాలేజు సిద్దిపేటలో కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, 60 సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటుంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా నాయకురాలు సోనియమ్మ ఈ పక్కనే నిపుణులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది, 5 నిపుణులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, ఈరోజు ఈ హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారి ప్రపంచానికి 5 నిపుణులను పోతున్నారంటే అవుతాది. ఇందులో హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ లో మెట్రో రైలు, హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు కోరి అంటున్న మాట మీ మద్దతు. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియం లో ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. అక్కడికి సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వస్తారు. మరి ఇవాళ ఈ ఉత్సాహం, ఈ ఊపు, ఈ పట్టుదల డిసెంబర్ 9 వరకు ఎక్కడా తగ్గకుండా కొనసాగించాల్సిందిగా మా యువమిత్రులందరినీ నేను కోరుకుంటున్నా. మిత్రులారా, 2014 కంటే ముందు మహిపాల్ రెడ్డి గారి స్థితిగతులు ఏంటి, ఆస్తిపాస్తులు ఏంటి ఒక్కసారి ఆలోచన అయ్యాను. ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఈ రోజు వరకు ఈ 10 ఏళ్ళు చేసిన దౌర్జన్యాలు, ఆక్రమించుకున్న భూములు, అమ్ముకున్న అసైన్మెంట్ పట్టాల భూములు, పరిశ్రమల మీద దాడులు, వాళ్ళ తమ్ముడితో సహా వాళ్ళు చేసిన రౌడీజం మీకందరికీ తెలుసు. మీరు 2 సార్లు ఓట్లేసి కల్పిస్తే
మీ భూములే గుచ్చుకున్నాడు, మీ భూములే ఆక్రమించుకున్నాడు. ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి అవసరమైతే ఓటుకు 10,000 ఇచ్చి మీ ఓటుకు కొనుక్కుంటా అంటున్నా. నేను అడుగుతున్న పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్న ఉద్యోగులను ఉపాధి పొందుతున్న వాళ్ళను ఆనాడు పండించడం ఎవరు వారు 1964లో డిహెచ్ఎల్ ను ప్రారంభించడం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికి వాళ్ళ పిల్లలు విదేశాలకు పోయి వాళ్ళ కుటుంబాలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అదే కాదు, ఇందిరా గాంధీ గారు ఈ మేరకు పార్లమెంట్ ఎంపీగా చెప్పిన వాస్తవం ఉంది. టీఆర్ఎస్ నాయకుడు మైపాల్ దగ్గర నాయకులు ఉండొచ్చు, ఆక్రమించుకున్న భూములు ఉండొచ్చు, అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు. కానీ ప్రజల మద్దతు ఆ వైపు లేదు. అదేవిధంగా కాదా శ్రీను దగ్గర ధర్మం ఉంటే మైపాల్ వైపు అధర్మం ఉన్నది. వైపు రాబోయే